గుంటూరు జిల్లా ఫిరంగపురం గ్రామంలో పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న కంశెట్టి సాంబశివరావు ఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఫిరంగపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో అభినందనల సభ ఏర్పాటు చేశారు. ఎస్ఐ సురేష్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాంబశివరావును చాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ సాంబశివరావు 4.5 సంవత్సరాలుగా ఈ స్టేషన్ లో పనిచేశారు. తోటి సిబ్బందితో ఎటువంటి వివేదాలు లేకుండా మంచి పేరు తెచ్చుకున్నారు అన్నారు. స్టేషన్ కి సమస్యలపై వచ్చిన వారికి వారి సమస్యలు విని వాటిని పరిష్కరించేవారు అన్నారు. సాంబశివరావు ఎంతో సౌమ్యుడని చెప్పారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ స్టేషన్ లో నేను పనిచేసినంత కాలం సహకారం అందించిన తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు సేవ కూడా అప్లై చేసి సరి కంప్లీట్ చేయాలని పూర్తి చేసుకున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఎస్ఐ ఎస్ఐతో చేసిన ఉంటే ఎస్ఐతో కలుసుకున్నాడు. ఏదో తీసుకోవాలి నేను మరి లేని సమయంలో నా డ్యూటీ దగ్గర తీసుకోవాలి లేదు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనే ఆలోచన లేకుండా 100% ఎఫర్ట్స్ పెట్టి చిన్న కంప్లీట్ లేకుండా 3 సార్లు తిన్నా సరే తర్వాత ప్రతిపాడు వచ్చాను. అప్పుడు డి కోర్స్ ఎస్ఐ గారు అక్కడ తాలూకా ఐడి పార్టీ సెంట్రల్ ఐడి పార్టీ అప్పుడు చేయగల దగ్గర తర్వాత పిడుగురాలు వెళ్ళాను. పిడుగురాళ్ళు కూడా సెంట్రల్ ఐడి పార్టీ అసలు నాకు వర్క్ అంటూ ఏమి తెలిసేది కాదు. పాస్పోర్ట్ రాయడం కూడా తెలియదు. తర్వాత మన శివాజీ కూడా గురువు గారు కోసిన పత్రి సెవెన్ రత్నం అని రిటైర్డ్ అయ్యారు. ఏఎస్ఐ చేస్తారు రిటైర్డ్ అయ్యారు. అతను నన్ను వర్క్ నేర్చుకోమని ఎంతో తిట్టేవాడు. తర్వాత ఎస్ఐగా నరసింహరావు గారు రిటైర్డ్ అయ్యారు. ఆయన నన్ను తిట్టి కూర్చోబెట్టి వర్క్ నేర్పించాడు. ఇవాళ నాకు అది వర్క్ వస్తుంది.